విశాఖ జిల్లా ట్రూత్ న్యూస్ 2022 క్యాలెండర్ ని విశాఖపట్నం జీవీఎంసీ కార్యాలయంలో విశాఖపట్నం నగర మేయర్ హరివెంకట కుమారి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ట్రూత్ న్యూస్ నిజాలను నిర్భయంగా ప్రసారం చేస్తుందని, నిత్యం సత్యమైన కథనాలతో ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉందని, ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని, తన చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం చాలా ఆనందంగా ఉందని మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శ్రీధర్, ట్రూత్ న్యూస్ ఎండీ కిట్టు, ఇతర ట్రూత్ న్యూస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ట్రూత్ న్యూస్ ఛానల్ 2022 క్యాలెండర్ని ఈరోజు విశాఖ జీవీఎంసీ కార్యాలయంలో నగర్ మేయర్ వెంకట హరికుమార్ గారు ఆవిష్కరించుకున్నారు. అయితే మనతో పాటు హరికుమార్ గారు ఉన్నారు, ఆమె నడికి మరిన్ని వివరాలు తెలుసుకుని ప్రయత్నిస్తున్నారు. ట్రూత్ న్యూస్ 2018లో ఈ న్యూస్ ఏర్పడింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో ప్రాచుర్యం పొందిన ఛానల్ ఈ ఛానల్. అంతేకాకుండా విషయాన్ని నిజంగా నిర్భయంగా ప్రజలకు అందించే విధంగా ఈరోజు ట్రూత్ న్యూస్ ఛానల్ ముందుకు వెళ్తుంది. అలాగే ఈరోజు క్యాలెండర్ కూడా ఆవిష్కరణ నా చేతుల మీదుగా ఈరోజు చేయించారు. వీరందరికీ ట్రూత్ న్యూస్ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ట్రూత్ న్యూస్ ఇంకా మరింతగా ప్రజలకు చేరువలో ఉండాలని, మరిన్ని రాష్ట్రము అందించే పథకాలు కానివ్వండి, సంక్షేమ ఫలాలు కానివ్వండి, ప్రజలకు అందుబాటులో చేరే విధంగా ట్రూత్ న్యూస్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాగే మరింత ఉన్నత స్థాయిలో మరింత పెద్ద స్థాయిలో ట్రూత్ న్యూస్ టీం మెంబర్స్ అందరూ పనిచేసి ఈ ఛానల్ను మరింత పేరు ప్రఖ్యాతులు తేవాలని మనస్ఫూర్తిగా విశాఖ నగర మేయర్గా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.